స్టార్ట్ అయింది కూడా. అయితే అయింది అన్న 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 కొంచెం లోపల సూర్యాభిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్తిం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేం యక్కరిణీం యష్టిం పింగళాం పద్మమాలిణీం చిన్నాధ్యాయాధదే ఆయంగో వృష్టిరక్రమీద శరణ్ మాతరం పునః పితరం చ ప్రయన్ సువః శ్రోత్రం దేవీ హిరణ్య గర్భిణి దేవీ సదే సీతాంబ్రమృణాంపతిర్దేవీర్భవిషాహం ఇమం యజ్ఞమశ్వినోపాదర్దేవాహం భద్రం పశ్యేమాక్షభిర్యత్రాభాగంస్తరోమి సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి పుష్పదక్షిణాం సమర్పయామి మాత్రం మదః పూర్ణం దధాతి మధుర్యాసనేతి ఏకదా బ్రహ్మణముపహరతి జంభోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్రాసంధారేతారు ఒక్కసారి కెమెరాలు కెమెరా
అన్నా అన్నా అన్న కొంచెం లోపల కొంచెం అన్నా జరగండి ఇంకా జరగండి అబ్బా బెల్లంకొండ సురేష్ గారు నన్ను చిత్ర పరిశ్రమకి డైరెక్టర్గా నన్ను పరిచయం చేశారు. వాళ్ళ అబ్బాయి సాయిని నేను హీరోగా నేను పరిచయం చేశాను. తర్వాత గణేష్ ఈవేళ మళ్ళీ హీరోగా ఈవేళ లాంచ్ అవుతున్నాడు. డెఫినెట్గా చాలా సాయి ఎంత సక్సెస్ అయ్యాడో తనకన్నా మించి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సాయి ఎంత హోంవర్క్ చేస్తాడో ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో కళ్ళతో చూసాడు కాబట్టి వాళ్ళ అన్నయ్య కంటే ఎక్కువ కష్టపడని చెప్తున్నాను నేను. అంతే అది చేస్తే చాలు. దీన్ని పవన్ సాధనేని గారు డైరెక్ట్ చేయటం, అలాగే బెక్కం వేణుగోపాల్ గారు ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ హిట్టు ఆయనవి, ఒక దిల్రాజు గారు సపోర్ట్తో ఈ సినిమాలో ఆయన కూడా ఉన్నది పార్ట్ అయ్యి ఈ సినిమా రావడానికి చాలా బాగా రావడానికి పెద్ద హిట్ అవ్వడానికి ఆయన కూడా కారణమవుతారని నాకు అట్మాస్ఫియర్ చూస్తేనే చాలా కళగా ఒక గణేష్ మా సాయిలాగే మంచి హీరో అవుతాడని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ గణేష్, ఆల్ ది బెస్ట్ పెక్కన్ గారు, ఆల్ ది బెస్ట్ పవన్ గారు, ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బ్రోజవారి అంటే ఒక హిట్ తీసినా కూడా సూపర్ హిట్. ఈ స్క్రిప్ట్ నచ్చి దీనికి నేను డైలాగ్స్ రాస్తానని వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఈయన చేస్తున్నారు. కంగ్రాట్స్ అండి. ఎక్కడో మలయాళంలో వినేవాళ్ళం, అది తెలుగుకి తీసుకొచ్చారు సాంప్రదాయాన్ని. అండ్ ఆల్ ది బెస్ట్ రతన్, థ్యాంక్ యూ. కార్తిక్ ఘటన్ అని నాకు చాలా ఇష్టమైన కెమెరామెన్, అతను కూడా ఈ సినిమా పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, వచ్చిన గెస్ట్లందరికీ ఆ థ్యాంక్స్ చెప్తున్నా, అదే శుభాకాంక్షలు చెప్తున్నా, థ్యాంక్ యూ. అల్లుడు సీన్ రిలీజ్ అయినప్పుడు బెల్లంకొండ గారు ఎలాగైతే స్కైలో ఉన్నారో చాలా ఆనందంతో, ఐ మీన్ గణేష్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సినిమా అల్లుడు సీన్కి మా పెద్ద అబ్బాయి నేనే ఇంట్రడ్యూస్ చేశాను. సెకండ్ కూడా మా చిన్నోడు నేనే ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను, కానీ బెక్కం మంచి కత్తోటి వచ్చాడు. మంచి ఈ సినిమాకి మా అబ్బాయి హీరో కంటే కూడా మంచి టెక్నీషియన్స్ కార్తీక్ ఘట్టం నేను కెమెరామెన్, వివేక్ ఆత్రే బ్రోచేరేవర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చి ఈ సినిమాకి డైలాగ్స్ రాయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఉండిపోరాదే లాంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చినాక రతన్ తోటి మళ్ళీ మా అబ్బాయి ఈ సినిమాకి పనిచేయటం, అలాగే అందరు టెక్నీషియన్సు అందరి సహకారంతో బెక్కం సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అన్ని సినిమాలు మంచి సినిమాలు నాకు చాలా నచ్చిన సినిమాలు తీశాడు. అలాగే మా అబ్బాయిది కూడా మంచి సినిమా తీస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సురేష్ గారికి రియలీ సో థ్యాంక్స్. అంటే కథను నమ్మి వెంటనే చాలా పెద్ద బాధ్యతని అప్పచెప్పారు. సో ఆయన నమ్మకాన్ని డెఫినెట్గా నిలబెట్టుకొని సో ఒక సూపర్ హిట్ సినిమా తీస్తానని ఆయనకి ప్రామిస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వివేక్ కానీ, కార్తీక్, బెక్కం గారు, సో ఇట్స్ రియలీ అ గ్రేట్ ఆనర్ డూయింగ్ దిస్ ఫిలిం. అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మైండ్లో ఉంటుంది, సో దాన్ని ఎట్లాగైనా నిలబెట్టుకొని సో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి ఈ సినిమానని. అండ్ గణేష్ విల్ సర్ప్రైజ్, ఎందుకంటే బీన్ వర్కింగ్ అసోసియేట్ అవుతూ ఉన్నాను సిన్స్ ఫ్యూ మంత్స్. సో విల్ బీ అ వెరీ న్యూ టాలెంట్ టు వాచ్ అవుట్ తెలుగులో. సో ఎలా అయితే సాయి వాళ్ళ అన్నయ్య మంచి సక్సెస్ఫుల్ హీరో అన్నారు, తిని కూడా లెగసీని కంటిన్యూ చేస్తూ సో అందరినీ ఎంటర్టైన్ చేస్తానని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. మార్నింగ్ అండి. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ గారు అండ్ బెక్కం గారు అండ్ పవన్ భయ్య ఫర్ ది వండర్ఫుల్ స్టోరీ. సో ఐఎమ్ సీరియస్లీ సో ప్రివిలేజ్ టు రైట్ డైలాగ్స్ ఫర్ దిస్ ఫిలిం అండ్ గుడ్ లక్ గణేష్. థ్యాంక్ యూ.
ఆఫ్టర్ ఉండిపోరా దే థింగ్ పవన్ కాల్ మీ పవన్ అండ్ మీ వెరీ లాంగ్ లాంగ్ టైమ్ ఫ్రెండ్స్ అండ్ హీ ట్రస్టెడ్ మీ యాజ్ అ డైరెక్టర్ ఫర్ అ టెక్నీషియన్ ఎనీథింగ్ ఇస్ ట్రస్ట్ హీ ట్రస్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఆర్ ఆన్ ద వే అండ్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ అండ్ హీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ ఐ నో హిమ్ వెరీ వెల్ ఈ ప్రాజెక్ట్ బయట వచ్చడానికి మెయిన్ కారణం మై సైడ్లో బెకమ్ గారు హీ కాల్ మీ అండ్ యూ వాంట్ టు డూ దిస్ మూవీ యూ వాంట్ టు డూ దిస్ మూవీ అండ్ లైక్ దట్ హీ టోల్డ్ సో మెనీ టైమ్స్ అండ్ హీ గేవ్ ద కరేజ్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ పవన్ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద టీమ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ కెమెరామెన్ ఆల్ ద హోల్ టీమ్ థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులకి అలాగే మీడియాకి అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ నుంచోడానికి కారణం మా నాన్నగారు. ఆయన లేని నేను ఏమీ చేసేవాడిని కాదు. హీ వాజ్ మై బ్యాక్ లైక్ హీ ఆల్వేస్ హ్యాడ్ మై బ్యాక్ అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ హిస్ సపోర్ట్ త్రూ అవుట్ మై లైఫ్. అలాగే మా నాన్నతో పాటు మా అమ్మగారు నేను చెప్పలేనంత సపోర్ట్ నాకు ఫ్యామిలీలో ప్రతి అందరికంటే ఎక్కువ మా అమ్మగారు నన్ను సపోర్ట్ చేస్తారు. అలాగే మై బ్రదర్ ఏ రోజు ఇంట్లో నన్ను నేను చిన్నపిల్లలాగా ఏం చేసినా కానీ హీ ఆల్వేస్ కెప్ట్ ఇట్ ఇన్ హార్ట్లో పెట్టుకున్నాడు కానీ ఎప్పుడూ బయటకు చూపించలేదు అలాంటి వాళ్ళు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ లైక్ దట్. అలాగే ఈరోజు ద మెయిన్ థింగ్ వీఆర్ హియర్ ఫర్ మై ఫస్ట్ మూవీ లాంచ్. దానికి నేను ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తూ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు బెక్కవ అంకుల్ అండ్ పవన్ వన్ డే మా డాడీ ఫోన్ చేశారు సీరియస్గా, ఒక కథ ఉంది విను అని. నెక్స్ట్ డే మార్నింగ్ సరే అయితే వింటాను నెక్స్ట్ డే అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి బెక్కవ అంకుల్ పవన్ అక్కడ కూర్చొని నాకు ఈ కథ చెప్పారు. బై ద ఎండ్ ఆఫ్ ద లిజనింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. అంత ఎమోషనల్గా ఇప్పటికీ ఐ హ్యావ్ గూస్ బంప్స్ ఆ కథ వింటే క్లైమాక్స్. సో అంత బాగుండింది కాబట్టి ఈ కథకి ఇంకా హెల్ప్ అవుతారు కాబట్టి కార్తిక్ ఘట్టంనేని గారు కానీ వివేక్ గారు కానీ రతన్ గారు కానీ ఇలాగే ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేసి ఈ సినిమాకి మేముంటాము మీతోటి ఈ సినిమాకి ప్రతి దానిలో మీకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసి వి విల్ బ్రింగ్ అ సూపర్ హిట్ మూవీ టు ద ఆడియన్స్ అని చెప్పి వి కేమ్ అవుట్ దిస్ విత్ దిస్ మూవీ. సో యా థ్యాంక్ యూ సో మచ్. అడిగితే చెప్తాను. అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. పొద్దున్నే మీరందరూ హాలిడే మూమెంట్లో ఉన్నా కూడా అందరికీ దసరా శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ లాస్ట్ 12 ఇయర్స్ నుంచి మీ అందరి సపోర్ట్తో సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఎవ్రీ ఇయర్ సినిమాలు చేస్తూనే ఉన్నా సక్సెస్లు ఉన్నాయి. కానీ ఈ సినిమా నాకు లైఫ్లో చాలా ప్రత్యేకమైన సినిమా. నా అంటే ఒకరిని చూసి ఒక నిర్మాతగా ఈ గ్రేట్ నిర్మాతను చూసి సురేష్ గారుతో ఇన్స్పైర్ అయ్యి సినిమాలు చూస్తే వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళ మేకింగ్ స్టైల్ని ఫాలో అవుతూ నేను సినిమాలు తీస్తూ ఉన్నాను. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి సురేష్ అన్నతో చాలా క్లోజ్ అసోసియేట్గా కథల గురించి డిస్కస్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే నేను సాయి గురించి సినిమా కథలు తీసుకెళ్ళడం చిన్నోడి గురించి కథలు తీసుకెళ్ళడం జరుగుతున్న సందర్భంలో పవన్ కథ ఒక 1 ఇయర్ బ్యాక్ మేము తన ఒక పాయింట్ చెప్పిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం 1.5 ఇయర్ నుంచి. అయితే అది ఎట్లా పిచ్ చేయాలి, ఎవరికి రావాలి, ఎవరికి ఉంది అన్నట్టుగా మేము ఫాలోఅప్ చేస్తున్నప్పుడు సురేష్ గారికి చెప్పగానే ఆయనకు నచ్చడం, అక్కడ నుంచి దీనికి పాజిటివ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి గణేష్కి చెప్పడం గణేష్కి నచ్చి, సాయికి చెప్పడం సాయికి నచ్చి, తర్వాత టీం అందరికీ చెప్పడం, దాని నుంచి పాజిటివ్ స్టార్ట్ అయ్యి దీన్ని ముందుకెళ్ళడం మొదలైంది. ఆ తర్వాత రతన్కి ముందు మ్యూజిక్ కావాలని రతన్ని ఫస్ట్ కార్తిక్ని కాంటాక్ట్ చేసాం కార్తిక్ కావాలని. తర్వాత కార్తిక్ కథ వినేసి ఎంబడే ఒప్పుకున్నాడు. అది వాళ్ళిద్దరిది ప్రేమైష్ కాదల్ కార్తిక్ ఘట్టం నేను పవన్ని ఇంట్రడ్యూస్ చేసింది నేనే. వాళ్ళు ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది. అదే కార్తిక్ ఈరోజు ఈ సినిమాకి పనిచేయడం, రతన్కి చెప్పగానే రతన్ కథ బాగా నచ్చి ఇమీడియట్ చేయటం, ట్యూన్స్ కూడా వరుసగా ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికి 4-5 ట్యూన్లు ఇచ్చాడు, దాంట్లో 2 ట్యూన్లు ఓకే చేసుకున్నాం. చాలా సూపర్ ట్యూన్లు అందరికీ నచ్చినాయి. ఇవన్నీ ఉంటే ఇది ఒక పెద్ద బాధ్యత కింద నేను తీసుకున్నాను ఈ సినిమా. ఎలాగైనా సరే ఈ సినిమాని సూపర్ హిట్ కొట్టాలని. ఇంతకుముందు నేను చేసిన సినిమాలంతా ఒక ఎత్తు, ఈ సినిమా నాకు ఒక ఛాలెంజ్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆడియన్స్కి నేను ఒక గ్రేట్ సినిమాని ఇవ్వాలి, అందించాలని దీన్ని బాగా కష్టపడి అలా ఈ టీం అందరితో కలిసి నా బాధ్యతగా ఈ సినిమాని సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా
సంకల్పించుకుంటూ మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అందరి పెద్దలకి, వివి నాయక్ గారికి ప్రత్యేకంగా, దిల్రాజన్ నాయకి, ఆయన హీజ్ ఆల్వేస్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి హెరూమెంట్. నా వాళ్ళందరి సపోర్ట్తో ఈ సినిమాని పెద్ద విజయంగా సాధిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నీ కథ ఓకే అనుకొని మెయిన్ మొదలు పెట్టడానికి నిర్ణయించుకున్న తర్వాత బీటల్లీ ప్రొడక్షన్స్ మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళని నేను అప్రోచ్ అయ్యాను ఈ సినిమాని ఇంకో రేంజ్లో నేను చేయాలని. వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలా ఉంది కథ అలా అనగానే బీటల్లీ ప్రొడక్షన్ వాళ్ళు నాకు ఫుల్ ప్రెడ్జ్డ్ సపోర్ట్తో సినిమాని మొదలు పెడదాం అని వాళ్ళు అన్న తర్వాత దీనికి ఇంకా ఫాస్ట్ మూమెంట్ స్టార్ట్ అయిపోయి మొదలైపోయింది. ముఖ్యంగా బీటల్లీ ప్రొడక్షన్ అధినేతలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అలాగే నన్ను విశ్వసించిన అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.